ప్రచారంలో జోరు పెంచారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసమే జీవిస్తారని, ప్రజలే తమ బలమని అన్నారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. దాదాపు ఈ మొత్తం ఈ పక్షం నుంచి 20 రోజుల కాలంలో పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీని మొత్తం కూడా చుట్టూ వచ్చే ప్రయత్నంలో అభ్యర్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దాదాపు కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇప్పటికే తిరిగి వచ్చారు. అదేవిధంగా మిగిలి ఉన్న సమయాన్ని కూడా ఏ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా దాదాపు ప్రతి గ్రామాన్ని టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద ఉన్నాము. సార్, చెప్పండి, ఓవరాల్గా ఎట్లా ఉంది ప్రచారం? ఈ ప్రచారానికి ప్రజల నుంచి ఏ రకమైన స్పందన లభిస్తా ఉంది? మేము టికెట్ డిక్లేర్ కాక ముందుకెళ్ళి అన్ని కాన్స్టిట్యూన్సీలు ఒక రౌండ్ కొట్టి రెండవ రౌండ్ గ్రామాలకు వెళ్తున్నాం. అసలు ఇది మననే గవర్నమెంట్ ఓడిపోయింది కదా, ఈ స్పందన ఉంటుంది అనుకున్నాం. పబ్లిక్ ఎవ్వరు కూడా మన ఓటమిని పట్టించుకుంటలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవాలి, గెలిపించుకోవాలి, ఒక ప్రశ్నించే గొంతు, ఓ తెలంగాణ పోరాటం చేస్తూ మంత్రి పదవి వదిలిపెట్టిన వెంకటరెడ్డి మీద యువకులు మొత్తం చాలా బ్రహ్మాండంగా ఉన్నది, మంచి స్పందన ఉన్నది, తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉన్నది. మనం మీరు చూశారు కదా, ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ పరంగా జరిగినట్టే, గుర్తులు వేరైనా. జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ లీడరు, 60 వేలతో ఎమ్మెల్యే ఓడిపోయి 40 వేలతో ఎమ్మెల్సీగా గెలవడానికి కారణమైంది. కవిత అక్కడ నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ కూడా అలా ఉన్నది, కరీంనగర్ కూడా ఆయన కంచుకోట ఉన్నది. అక్కడ చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ టీచర్లు వేశారు, మేధావులను తయారు చేసేది టీచర్లు. ఆ టీచర్ ఓటింగ్లో 3-3 గెలిచిన పైసలు ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి. రెండవసారి ముఖ్యమైన తర్వాత అతని వ్యవహార శైలి పట్ల ప్రతి ఒక్కరు కూడా ఒక నియంత అయిన 3 నెలల వరకు మంత్రివర్గం లేదు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం లేదు, ఇచ్చిన మంత్రులు కూడా ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ మినిస్టరీ అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇవాళ ఎంతోమంది రైతులు, సగం మందికి ఇవాళ రైతు బంధు చెక్కులు రాలే, పాస్బుక్లు రాలే, చిన్న చిన్న కాంట్రాక్ట్ ఊళ్ళో మిషన్ కాక దేవ తెచ్చుకుంటే వాళ్ళు అసలు 3 నెలల ముందు సెప్టెంబర్ 6వ తారీఖు అసెంబ్లీ డిజాల్వ్ చేసిండు. అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర సగర సంవత్సరం కావస్తుంది, గవర్నమెంట్ లేకుండా ఎట్లుంటుంది ప్రజల? అందుకని ఈసారి బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు 10 మందిని గెలిపిస్తే కనీసం వచ్చే 4.5 ఏళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని మమ్మల్ని గెలిపిస్తున్నారు వాళ్ళు. భువనగిరి పార్లమెంట్ ఏ విధంగా నల్గొండ అసెంబ్లీని ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టౌన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జులు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, గ్రామాలు 100 గ్రామాలు ఉంటే 100 సబ్స్టేషన్ కట్టించిన, ప్రతి ఎకరానికి సాగునీరు వస్తుంది నల్గొండలో. ఇంకా ఉల్టా పైకి తీసుకుపోయి ఏఎంఆర్పి ప్రాజెక్ట్ సొరంగం తీసుకుపోయి బ్రాహ్మణ వెళ్ళిన 700 కోట్ల ప్రాజెక్టు నేను చేసిన కార్యక్రమం బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా చేసుకోలేదు. నేను కూడా భువనగిరి పార్లమెంటుని ఒక ప్రత్యేకంగా 7 కాన్స్టిట్యూన్సీకి 7 మందిని అసిస్టెంట్లను పెట్టుకొని ప్రతిరోజు తిరుగుతూ గెలవగానే 1 మంత్ ప్రజల మధ్య వండుకుంటూ అసలు సమస్య లేని, మేజర్ సమస్య లేని, మైనర్ సమస్య లేని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం తేవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తేవాలి, అవన్నీ కూడా ఒక నా సొంత మేనిఫెస్టో పెట్టుకొని దశల వారీగా పూర్తి చేస్తూ పేద ప్రజలు ఎవరు ఆపదలో ఉన్నా సాపదలు ఉన్నా వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి, నేను బయట ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ కొడితేందంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్లో నీ సమస్య ఉంది, హాస్పిటలా, ఆ పిల్లవాడు చదువుకోవాలన్నా, అతని ఆరోగ్యం బాగాలేదా, ఆవాత స్వచ్ఛందంగా. ఇవాళ ప్రతీక్ ఫౌండేషన్ కూడా ఇక్కడ ఊరికి పోయినా మేము, గుడ్డిపడితే పోతే 100 మంది ప్రతీక్ ఫౌండేషన్ పిల్లలు ఆ ఊరిలో ఛారిటీ చేస్తుంది. ప్రతీక్ ఫౌండేషన్ని నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంట్ మొత్తం విస్తరిస్తాను. ప్రతీక్ ఫౌండేషన్ పేద విద్యార్థులు చదువు చెప్పడమే కాదు, పోయినసారి 100,000 ఎకరాలకు పేద రైతులకు 2 కిలోలు చెప్పిన పత్తి విత్తనాలు పెద్ద సీడ్ కంపెనీకి వెళ్ళి తెప్పించి ప్రతి ఎకరానికి 2 కిలోలు లెక్క ప్రతి రైతుకు నేను పంచడం జరిగింది. అందుకని ఇక్కడ ఉన్న పిల్లలందరూ నా కొడుకులే, మీరే చూస్తారు, మా ప్రజలు కూడా అనుకుంటారు, సంవత్సరం తర్వాత ఇలాంటి పార్లమెంట్ సభ్యుడు వచ్చినా మనకని అనుకునే విధంగా పనిచేస్తాను. భువనగిరి ప్రాంతంలో హైదరాబాద్ విజయవాడ రోడ్లో, ఇబ్రాహీంపట్నం రోడ్లో కొన్ని ఐటీ కంపెనీలు తీసుకురావాలి. మెయిన్ యువత ప్రాబ్లం, చదువుకున్న ఇంజనీరింగ్ పిల్లలు కూడా ఊళ్ళల్లోనే ఉంటుండ్రు. వాళ్ళ యువత ఉపాధి కోసం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలి, కొన్ని మేజర్ ఇండస్ట్రీస్ తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం. డిఆర్డిఏ ఇటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అది ఒక్కరు తీసుకొస్తే 100,000 మందికి తుంగతుర్తి ఏరియాలు పెట్టిస్తే 1,00,000 మందికి ఉపాధి వస్తుంది. ఇవన్నీ కూడా 20 ఏళ్ళ అనుభవం, ఎమ్మెల్యే మంత్రిగా అనుభవం, ఏం చేయాలో అన్నీ పెట్టుకున్నా తప్పకుండా 24 గంటలు నా ప్రజలే ప్రాణంగా ఈ 7 కాన్స్టిట్యూన్సీల ప్రజల కోసం నా జీవితాన్ని అంకి చేస్తూ ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా సాగునీరు ప్రతి ఎకరానికి రావాలి. నువ్వు కాళేశ్వరం, గజ్వేలు, సిరిసిల్ల కడితే అయిపోదు. సిరిసిల్ల, గజ్వేల కాలేజ్ మెడికల్ కాలేజీలు ఉంటాయి, హాస్టల్లు ఉంటాయి, బిల్డింగ్లే బిల్డింగ్ ఏడ చూసిన బిల్డింగే గజ్వేల, సిరిసిల్ల, సిద్దిపేటల అంటే వాళ్ళ ముగ్గురేనా తెలంగాణ అంటే? ప్రసక్తే లేదు. మీరు చూడండి, ఈ 5 ఏళ్ళల్లో
తుంగతుర్చి మన భోనగిరి పార్లమెంట్ రూపురేఖను మార్చేస్తా. ప్రతి పార్టీలు అన్ని పార్టీలు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ తో పాటు పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారికి న్యాయం చేయాలరా. కేసీఆర్ అన్యాయంగా ఓడగొట్టిండు. ఈయన బతకాలి రాజకీయంగా ఇంకటేడని వ్యక్తి ఉండాలి. ఆయన ఉంటేనే కేసీఆర్ భయపడతాడు. అలాంటి వ్యక్తిని మనం బతికించుకోవాలి అంటే గెలిపించుకోవాలనే తాపత్రయం నాకు వేల మంది ఫోన్ చేస్తుండ్రు. కుల మతాలకు తావిచ్చిన నాయకుడు కులం పేరు విన్నాడు ఒకసారి గెలుస్తున్నాడు తప్ప మరోసారి గెలవాడు. నాకు నల్గొండలో మున్సిపల్ చైర్మన్గా జనరల్ స్థానంలో వెంకయ్య గౌడిని 2 సార్లు పెట్టిన. చాలా మంది రెడ్డోళ్ళు కోటోళ్ళు కొట్లాడినతో మొన్న జనరల్ లేడీ అయితే కుమారోళ్ళ అమ్మాయిని పెట్టిన బడ్డుపల్లి లక్ష్మిని. కోమటిరెడ్డి బ్రదర్సు సామాజిక న్యాయం చేస్తూ నీతి నిజాయితీగా 20 ఏళ్ళు నా పేపర్లు ఎక్కడ నా పేరు వచ్చిందా? ఛాయ్ తాగుతాడు ఎంకరెడ్డి ఓవర్తో ఛాయ్ కూడా తాగిన. నల్గొండ చిన్న కిరా ఇంట్లో ఉంటా. అంటే ఒక నిజాయితీగా బతికి పోరాటం చేసే నాయకుడిని నా ప్రజల కోసం ప్రాణమైన ఇస్తాను. నా 24 గంటలు 15 రోజులల్లా 10 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్కి ఉంటా. ప్రైవేటు హాస్పిటలే. ఏ పేషెంట్ వచ్చినా పోతా. కొందరు వెంటిలేటర్ ఉంది సార్ బతకరు సార్ తీసేస్తా అంటే ఒక పేషెంట్ని 15 లక్షలు ఖర్చు పెట్టి 6 నెలలు వెంటిలేటర్ ఉంచిన నాగరాజ్ గౌడ్ అని మన పెళ్ళి అయింది కొడుకు పుట్టిండు. అసలు 100 మంది ఇక వెంటిలేటర్ ఉండళ్ళు తల్లిదండ్రులు తీసుకుపోతాను సార్ ఇక మాత్రం కట్టలేదు అంటే నేను కట్టుకుంటే మీరు పోరమ్మా అని చెప్పి మనిషిని పెట్టి అట్లా 100 మంది ఉన్నారు. నాకు ఈ సాయంత్రాలు చూసిన బోరు నడిసా ఏదైనా ఊరికి వచ్చినా నేను అన్ని ఊళ్ళలు ఆడుతున్నాయి. ఈ ఊరు తిరిగినా మీ ఎంపీని చూసినాడు చూడలేదు సార్ అన్నాడు. ఎక్కువ దగ్గర ఎప్పుడోసారి పెళ్ళిలో కనబడ్డాడు సార్ అన్నాడు. ఇది ఎంపీనా? ఆ కొడుకు ఏమంటాడు? మా ఎంపీ అభ్యర్థి ముఖం చూడగరి ఎప్పుడైతే నా పేరు డిక్లేర్ అయిందో ఎంపీ అభ్యర్థి ముఖం చూడదు మా నాయన ముఖం చూడమంటున్నాడు. ఆ నాయన ఎమ్మెల్యేలకు మంత్రులకే దొరకదు. కావాలని తుంగతుర్చి కలిపి నాకు ఈ పని ఉంది ఎంపీ గారు నువ్వు నీ ముఖం చూడమంటివి నీ ముఖం చూసి చేసిన నాకు ఈ పని ఉంది ఈ హాస్పిటల్ పని ఉంది కేసీఆర్ని కలుస్తాడు. కేసీఆర్ని ఈ గాదర్ కిషన్ కలవాడు నెల టైం పడుతుంది నాకు అపాయింట్మెంట్. నేనేమంటున్నా అంటే నన్ను చూడమంటున్నా నా వెనుక ఉన్న పార్టీని చూడమంటున్నా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని చూడమంటున్నా రాహుల్ గాంధీ నెలకు 6000 రూపాయలు బండి 72 వేలు పెన్షన్ ఇవ్వబోతుండు 5 లక్షలు ఇల్లు కట్టిస్తుంది మొత్తం ఇల్లు భారతదేశం మొత్తం. అందుకని నన్ను ఓడిపిస్తే నా ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఎంపీలు గెలిస్తే తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు. తెలంగాణతో పాటు దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఓకే సార్, మొత్తంగా అయితే భువనగిరిలో భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం. అదేవిధంగా మేము కోమరెడ్డి బ్రదర్స్ ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా ప్రజల కోసమే బతుకుతారు, ప్రజల కోసమే జీవిస్తున్నాం కనుక ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు. ఎన్నికలు ఖచ్చితంగా భువనగిరి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి కోమరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. తుంగతుర్తి నుంచి మల్లికార్జునతో మహేందర్ రెడ్డి, ఏమీ అనధిరతి, భువనగిరి పార్లమెంట్.